వీడి పేరు రవీంద్ర వర్మ. వీడికి డబ్బుతో పాటు కొంచెం పొగరు కూడా. డబ్బు అంటే పిచ్చి, పేదలు అంటే కచ్చి. కాకపోతే వీడికున్న ఏకైక పేద ఫ్రెండ్ రాజు. చెస్, ఇలాంటి వాళ్ళందరినీ సెపరేట్ స్టేట్ కింద చేంజ్ చేస్తే బాగుంది. రాజు, ఈ బస్తీ చివరిలో ఉన్నాను, అర్జెంట్ కదా. ఇదిగో ఫాస్ట్ గా వస్తున్నాడు కదా, ఏరే రాజు. ఏరే రవి, ఎలా వచ్చా? ఏం లేదురా, పద బయటకు వెళ్ళా. ఓకే. ఏరా, స్నానం చేసావా? ఆ చేసాను లేరా నిన్న. నువ్వెప్పుడు చేసావు కనుక? అరే, పార్టీ చేసాక వచ్చి బస్తీ ఇచ్చుంటే కొంతమందికి ఆకలి తీరేదిరా. ఎరా, నువ్వు మారవా ఇంకా. ఎప్పుడు చూసినా ఆకలి చావులు, పేద బతుకులు. ఇందా ఇది నుంచి ఏం చేసుకుండా చేసుకో. ఈడు ఒక పెద్ద తాగుబోతు, పేరు పిచ్చుకు. పసిపిల్లండి సార్, నెల రోజుల నుంచి పచ్చి బిస్కీ కూడా తాగలేదు సార్. ఒక్క పార్టీ పేరు కూర్చుంటేవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్. అరే పోతావు రే. అరే ఇప్పుడు ఎలా ఉందిరా? బాగానే ఉందిరా. పర్లేదు, పడుకోరా. వీడెవడరా? డేవిడ్. ఇస్తలేరా? ఇతను డేవిడ్ అనే సైకిల్ సేవకు పనిచేస్తున్నారా? నీకు రక్తం ఇచ్చిన కూడా ఇతనే. ఏంటి వీడే? చే, ఇందా ఈ డబ్బులుంచు. అరే చూసావా, నీకు ఆదుకోవడానికి డబ్బులు ఎవడం ముందుకు రాలేదురా. ప్రతిదీ డబ్బుతో కొనడానికి ట్రై చేయకరా. మనిషిని మనిషిలా చూడడం నేర్చుకో. ప్లీజ్ రా ఇప్పటికే. నమస్తే సార్, నేను బతకడం కోసం పనిచేస్తాను కానీ డబ్బు కోసం కాదు సార్. అయినా డబ్బు కోసం రక్తం రకం కాదు సార్. నేను ఆ డబ్బు మీ దగ్గర ఉంచండి, నా దగ్గర ఉంటే నిద్రట్టి చావదా. అంటే డబ్బున్న ఇంట్లో కూడా దోమలు ఉంటాయి. దీన్ని ఎక్కడ చూసినట్టుంది, మా బస్తీలోనేమ్మా. ఏ డేవిడ్, డేవిడ్. హే డేవిడ్, డేవిడ్ ఆగు, డేవిడ్ ఆగు, డేవిడ్. హే, ఐఎమ్ సారీ, నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. వీడు ఎప్పటికైనా మారాడు. తలకు దెబ్బ తగిలింది కదా, దాని ఎఫెక్ట్ ఏమో. డబ్బున్నాడు లేనోడు అని కాకుండా మనిషిని మనిషిగా చూడడం నేర్చుకున్నాడు.